ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా భూమి నుంచి బయటకు వచ్చింది. దాంతో జనాలు హడలిపోయారు. వివరంలోకి వెళితే తిరుపతిలోని శ్రీకృష్ణ నగర్లో వింత వెలుగు చూసింది. 25 అడుగుల తాగునీటి వాటర్ ట్యాంక్ భూమిలో నుంచి బయటకు వచ్చింది. అది చూసిన స్థానిక ప్రజలు భయపడ్డారు. 18 సిమెంట్ వరలతో కూడిన వాటర్ ట్యాంక్ నిర్మించారు. తాజాగా ఆ ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ట్యాంకు పైకి లేచింది. ట్యాంకు పైకి లేస్తుండటంతో అందులో ఉన్న మహిళ తీవ్ర భయాందోళనకు గురై ట్యాంకు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. భూమి లోపల నుంచి బయటకు వచ్చిన ట్యాంక్ ఇప్పటికీ నిటారుగా నిలిచి ఉంది. ఈ వింతను చూసేందుకు స్థానిక ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. దీనిపై అధికారులు స్పందించారు. ఇది సహజ పరిణామమే అని, గత వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా భూమి లోపల పొరలు బాగా నారడం వల్ల వాటర్ ట్యాంక్ ఉబికి వచ్చిందని చెబుతున్నారు. జనాలు కూడా భారీ వర్షాల కారణంగానే ఈ వింత చోటు చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని 4 జిల్లాలను గతంలో జరిగింది. భారీ వర్షాల కారణంగా భూమి తడిసి అలా జరుగుతుందని గతంలోనూ అధికారులు తెలిపారు.